నేను నా మిస్సెస్ మాల్దీవ్స్ ఐలాండ్స్కి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బెంగళూరు లేదా కేరళలోని కొచ్చికి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మాల్దీవ్స్ క్యాపిటల్ మాలేకి ట్రావెల్ చేయాలి. మేము బెంగళూరు ప్రిఫర్ చేశాం. బెంగళూరు టు మాలే గో ఫస్ట్లో బుక్ చేసుకున్నాం. జర్నీ టైం 2.5 గంటలు. ఇద్దరికి రౌండ్ ట్రిప్ 40,000 అయింది. అంటే ఫ్లైట్ ఛార్జెస్ మొత్తం డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కలుపుకొని 60,000. ఇదే మాలే ఎయిర్పోర్ట్ అండి. మాల్దీవ్స్లో అతిపెద్ద ఐలాండ్ మాలేనే. మాలే మాల్దీవ్స్ క్యాపిటల్ కూడాను. ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి బయటకు రాగానే మనకు డిఫరెంట్ రిసార్ట్స్కి చెందిన ఇన్ఫర్మేషన్ లేదా హెల్ప్ డెస్క్లు కనబడతాయి. మనం వీటి దగ్గరికి వచ్చి మనం స్టాఫ్ని కలిశాక వాళ్ళు మనల్ని వాళ్ళ ప్రైవేట్ బోట్లో వాళ్ళ రిసార్ట్కి తీసుకువెళ్తారు. మాలే జనాభా ఎంతో చెప్తే ఆశ్చర్యపోతారు. కేవలం 150,000 మాత్రమే. అసలు మొత్తం మాల్దీవ్స్ పాపులేషన్ ఎంతో తెలుసా? 5.5 లక్షలు మాత్రమే. మాల్దీవ్స్ ఐలాండ్స్ మొత్తం 1200, కానీ కేవలం 200 ఐలాండ్స్లో మాత్రమే జనం నివసిస్తుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి మళ్ళీ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ రిసార్ట్ వాళ్ళే చూసుకుంటారు, కానీ దానికి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. మేము 15,000 పే చేసాం. ఇది డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాండోస్ రిసార్ట్ మాలే ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఒక 15 నిమిషాల్లో రిసార్ట్కి చేరుకోవచ్చు. కొన్ని రిసార్ట్స్ గంట కన్నా ఎక్కువసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది, కానీ లక్కీగా మేం మాత్రం దగ్గరలోనే ఉన్నాం. ఇదే బ్యాండోస్ మాల్దీవ్స్ రిసార్ట్. చాలా ఐలాండ్స్ని కొంతమంది మనం ఇండియాలో ప్లాట్స్ కొని ఇళ్ళు కట్టుకున్నట్టు వాళ్ళు ఐలాండ్స్ కొని రిసార్ట్స్ కట్టిస్తారు. మా బ్యాండోస్ కూడా అంతే. కొన్ని ఐలాండ్స్లో మాత్రమే మాల్దీవ్స్ సిటిజన్స్ ఉంటారు. ఇక్కడ వేలల్లో చిన్న చేపలు కనిపిస్తున్నాయి. ఇవే కాదు, షార్క్స్ అండ్ స్టింగ్రేస్ మన కాళ్ళ దగ్గరే తిరుగుతాయి. అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూపిస్తాను. మనం బోట్ నుంచి ఇక్కడ దిగాక ముందుగా రిసెప్షన్కి వెళ్ళి చెక్ఇన్ అవ్వాలి. గెస్ట్స్ ఇక్కడికి చేరుకోగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మనల్ని మన విల్లాస్కి తీసుకుని వెళ్తారు. ఇదే మా డీలక్స్ విల్లా. డీలక్స్ విల్లా టారిఫ్ $321. దీంట్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. అదే మీరు బ్రేక్ఫాస్ట్ విత్ డిన్నర్ అంటే హాఫ్ బోర్డ్ ఆప్షన్ తీసుకుంటే మరో $70 యాడ్ చేయాల్సి ఉంటుంది.
దీనికి జిఎస్టీ 10% కలుపుకోవాలి. అంటే రఫ్లీ 34,000 రూపాయలు అవుతుందన్నమాట. మేము రిసార్ట్కి చేరేసరికి లోకల్ టైంలో 4 గంటలు. మన ఇండియన్ టైంతో పోలిస్తే వీళ్ళ టైం అరగంట వెనక్కి ఉంటుంది. సన్సెట్ అయ్యేలోగా ఐలాండ్ చూడాలని తొందరగా షవర్ చేసి నేను నా మిస్సెస్ ఎక్సైటెడ్గా లగూన్ వైపు వాక్ చేయటం స్టార్ట్ చేశాం. మీరు మాల్దీవ్స్కి తొందరలో హాలిడే ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు మీ ట్రిప్ని నవంబర్ టు ఏప్రిల్ టైంలో ప్లాన్ చేయండి. ఇది ఐడియల్ టైం. బట్ డిసెంబర్ 15th నుంచి జాన్ 15th వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది యూరోప్ నుంచి క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. దీనివల్ల రూమ్ టారిఫ్స్ చాలా హైగా ఉంటాయి. ఈ ఐలాండ్లో ఎక్కడ చూసినా వైట్ శాండ్ కనపడుతుంది. చాలా అందంగా ఉంటుంది. చెప్పులు లేకుండా నడిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ అందమైన రొమాంటిక్ స్పాట్ ఎలా ఉందంటారు? ఈ స్పాట్లో కపుల్స్ కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. బ్యాండోస్ ఐలాండ్లో అతిపెద్ద అట్రాక్షన్ ఈ హువాన్ బార్ అండ్ రెస్టారెంట్. ఈ డెక్ మీద కూర్చొని ఏదైనా ఫుడ్ లేదా డ్రింక్ సిప్ చేస్తూ సన్సెట్ ఎంజాయ్ చేస్తే మన రొటీన్ లైఫ్ మర్చిపోవచ్చు. మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా కొద్దిసేపట్లోనే మాయమైపోతుంది. మేము ఫొటోస్ కోసం ఇక్కడికి 2 సార్లు వచ్చాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లైట్ బాగా డల్గా ఉంది. నేను ఎప్పుడూ మాల్దీవ్స్కి ఓన్లీ హనీమూన్ కోసం కొత్తగా మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ మాత్రమే వస్తారనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళ పర్సంటేజ్ హార్డ్లీ 30-40% అని తెలుసుకున్నాను. ఇక్కడ వర్షాకాలం మే నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన సౌత్ వెస్ట్ మాన్సూన్ విన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి మన దేశాన్ని జూన్లో తాకుతాయి. వర్షాల వల్ల టారిఫ్స్ బాగా తక్కువగా ఉంటాయి. అంటే ఇది ఆఫ్ సీజన్ అన్నమాట. కానీ మీరు హాలిడే కనుక ప్లాన్ చేస్తే వర్షాలు పడే అవకాశం చాలా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో బ్యాండోస్లో ఫుడ్ గురించి అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం.